జలమే జగతికి ప్రాణాధారం, జలమే ప్రగతికి మూలాధారం అన్నది జగమెరిగిన సత్యం. భూమిపై నివసించే అన్ని జీవుల ఉనికికి ప్రధానమైన వనరు నీరే. అలా ప్రకృతిలో సహజ సిద్ధంగా ప్రత్యేకించి అమ్మల గన్న అమ్మ, ముగ్గురలమ్మ, మూలపుటమ్మ, చెంకాలమ్మ పరమేశ్వరికి నిలవైంది. మానవ తప్పిదాలతోని అంతరించిపోయే పరిస్థితికి చేరువైంది. ప్రకృతి అందరి ఆశలు తీర్చగలదు, కానీ కొందరి అత్యాశ తీర్చలేదు కదా. ఇక నిర్లక్ష్యానికి గురై అమ్మవారి పుట్టుకకే జీవనాధారమైన ఆ నది ఏదో తెలుసుకోవాలని అందరికీ మధులో మెదులుతూనే ఉంటుంది. మరి ఆలస్యం ఎందుకు? వాచ్ ద స్టోరీ. పేరు లక్ష్మయ్య, సూళ్ళూరుపేట స్థానికుడిని. ఇక్కడ పక్కనే ఉన్న కాలంగి నది డంపింగ్ యార్డ్ ఉన్నది. ఆ డంపింగ్ యార్డు కాలంగి నది సగమును ఆక్రమించేసింది. ఆ కాలంగి నది ద్వారా చాలా ప్రయోజనాలు మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలం కానీ రైతులం కానీ లబ్ధి పొందుతున్నాము. ఆ కాలంగి నదిలో ఉన్న డంపింగ్ యార్డు సగం నదిని ఆక్రమించేసి ఆ ప్లాస్టిక్ అంతా ఆ నదిలో కలిసిపోయి ఆ కలుషితం అయిపోయినాయి నీరు. ఆ నీరు గతంలో మేము తాగేవాళ్ళమే, ఇప్పుడు కనీసం దాంట్లో స్నానాలు చేయాలన్నా కూడా మళ్ళీ ఇబ్బందులు పడుతున్నాం. ఎట్లా ఇబ్బందులు పడుతున్నామంటే ఆ ప్లాస్టిక్లో ఉన్న మురికంతా నీళ్ళల్లో కలిసిపోయి ఆ వాటర్లో మునిగిన దానివల్ల, ఆ వాటర్ ఎత్తుకొని మేము వాడుకునే దానివల్ల దురదలు, భయంకరమైన దురదలు, భయంకరమైన అలర్జీ, రోగాలకు గురైపోతున్నాం. రోగాలకు గురైపోయి అనేక రకమైన వ్యాధులకి మేము ఇబ్బందులు పడుతున్నాం. వ్యాధులు వచ్చేసి అవి జ్వరాలు కావచ్చు, డెంగ్యూ జ్వరం కావచ్చు, మలేరియా కావచ్చు, అన్ని జ్వరాలకి గురవుతున్నాము. ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ అధికారులు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న పాలకపక్షాన ఉన్న నాయకులు ప్రతి ఒక్కరూ దాని మీద దృష్టించి ఆ డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి పూర్తిగా నిర్మూలన చేసి ఎక్కడైనా బహిరంగ ప్రదేశంలో ఎక్కడైనా ఎక్కడైతే మనుషులు తిరగరో అక్కడ ఆ ప్రదేశానికి దాన్ని తీసుకొని పోయి మారుస్తారని మేము డిమాండ్ చేస్తున్నాము, మీకు తెలియజేస్తున్నాము. అయ్యా నాయకులారా, అయ్యా అధికారులారా, ప్రతి ఒక్కరూ గుర్తించండి. ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. గతంలో అసలు కాలంగి నది అనేదానికి ఒక చరిత్ర ఉన్నది. ఆ కాలంగి నది కనుమరుగైపోతుందేమోని మేము చాలా బాధపడుతున్నాము. ఆ కాలంగి నదిని ఉంటే గత ఎన్నో తరాల నుంచి ఉన్నది. దాని ద్వారా రైతులు చుట్టుపక్కల ఉన్న అనేక రకమైన రైతులకి లబ్ధి పొందుతున్నారు. ఆ నీరు మోటార్లు పెట్టి కొట్టించుకొని ఆ రైతులు వ్యవసాయాన్ని పండించుకొని వాళ్ళ కుటుంబాన్ని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరూ దాని మీద నాయకులు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, మీరు ఒక చొరవ తీసుకొని ఇంత గతంలో ఉన్న ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి దాన్ని నీరు గార్చేసింది. కనీసం మీరన్నా గుర్తించి ఆ కాలంగి నదికి పూర్వ వైభవం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. మీరు ఒక చొరవ తీసుకొని ఇంత గతంలో ఉన్న ప్రభుత్వం కూడా చేస్తామని చెప్పి దాన్ని నీరు గార్చేసింది. కనీసం మీరన్నా గుర్తించి ఆ కాలంగి నదికి పూర్వ వైభవం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాము, స్థానికులుగా చెప్తున్నాము, చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. భయంకరమైన కలుషితమైన నీరు అయిపోయింది. ఇక్కడ పక్కనే చెంగాలమ్మ టెంపుల్ ఉన్నది. అనేక రకమైన టూరిస్టులు అక్కడికి వస్తున్నారు. ఆ చెంగాలమ్మ ఆ కాలంగి నదిలో స్నానాలు చేసేదానికి వెళ్తే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఈ నదిలో మునిగిన దానివల్ల అనేక రకమైన జబ్బులు వస్తున్నాయి. దానికి ఈ నదిగా ఈ దేవస్థానానికి అక్కడికి వచ్చి ఈ నదిలో మునగదామా మునగకూడదా అనే ఆలోచనలో మలగలాలు పడి ఒక అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చాలా మీరు తొందరగా ఎంత తొందరగా దాన్ని పరిష్కారం చేస్తే అంత మంచిదని మేము స్థానికులుగా డిమాండ్ చేస్తాను. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో సుల్లూరుపేటలో కొలువై ఉన్న చెంగాలమ్మ ఆలయానికి సమీపంలో ఉన్న కాలంగి నది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్తూరు జిల్లా నారాయణవనం దగ్గర పురుడు పోసుకొని ఆ జిల్లాలో సుమారు 355 కిలోమీటర్ల మేర ప్రవహించి తిరుపతి జిల్లా పరిధిలో 119 కిలోమీటర్ల కాలంగి నది ప్రవహిస్తోంది. సుల్లూరుపేట ప్రాంతంలో ఈ నది ప్రవాహం చాలా వంకరగా ఉంటూ 86 కిలోమీటర్ల మేర ప్రవహించిన తర్వాత పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులికాటు ఉప్పు సరస్సులోకి ప్రవేశిస్తుంది. కాలంగి నదిలో వర్షాకాలము 3 నెలలు మాత్రమే ఉపరితల నీటి ప్రవాహం ఉంటుంది. ఈ కాలంగి నదిలో నీరు ఉండటం చేత సుల్లూరుపేట పట్టణంలో
భూగర్భ జలాలు నాణ్యత మెరుగుపడి అవసరానికి ఉపయోగపడుతుంది. లేని పక్షంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో ఉప్పు నీరు చేరి నీరు పనికి రాకుండా పోయే ప్రమాదం అధికంగా ఉంది. నేడు ఈ కాలంగి నది కనుమరుగైపోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సుల్లూరుపేట మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్ ఈ కాలంగి నది పక్కనే ఉండడం వలన అవ్యర్థాలు రోజు రోజుకి ఆ కాలంగి నదిలోకి చేరుకుని నీరు పూర్తిగా కలుషితమైపోతుంది. డంపింగ్ యార్డ్లో రోజు రోజుకి చెత్త చెదారం పెరిగిపోవడంతో ఇప్పటికే కాలంగి నది కొంతమేర కలుషితాలతో నిండిపోయింది. ఇదే విధంగా కొన్నాళ్ల పాటు జరిగితే రాబోయే తరం వారికి ఇక్కడ కాలంగి నది అనే ఒక నది ఉండేది అని చెప్పడమే తప్ప ఆ నది యొక్క ఆనవాళ్ళు కనబడే దాఖలాలు లేవని పట్టణ ప్రజలు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డు అప్పుడప్పుడు మండించడంతో పట్టణం మొత్తము ఇక పొగతో నిండిపోయి కొన్ని రకాల శ్వాసకోశ జబ్బులతో కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సీవీఆర్ న్యూస్ ఛానల్తో తమ ఆవేదనను పంచుకున్నారు.